హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియా అతన్ని ఒక దారుణంగా సరద్దులలో చంపేసిన విషయం అందరికి తెలిసిందే. ఇంత ఘోరం జరిగి వాళ్ళ భార్య పాపం ఒక పక్క టిక్ టాక్ లో పెట్టి అంతా ఏడ్చుకుంటా ఉంది. ఈ డాన్స్ లేకుంటే ఏమమ్మా, మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా లేడీస్, వాళ్ళ ఇండ్లలో జరిగితే ఒకటే, మన ఇండ్లలో జరిగితే ఒకటే అమ్మా. కాంట్రాంటి గల్పంటిలో అందరం వచ్చిన్నాము. ఈ డాన్స్ లేకుంటే ఏమమ్మా, రెండు రోజులు పాపం ఇప్పుడు వాళ్ళు ఒక తల్లి చనిపోయినాడు మన ఇండియా అతను. అంత దుఃఖాల్లో ఉండేటప్పుడు మీకు అర్థం కాదు, మన టిక్ టాక్ చూస్తూ ఉంటారు కదా మన నల్లగారిని, ఒకవేళ ఈ ఏడ్చుకుంటే ఇప్పుడు డాన్స్ లేకుంటే ఏమో, డాన్సులు కట్టుకుంటే ఏమో, రెండు రోజులు కనీసం అమ్మ టిక్ టాక్ చేయకుండా గమ్మున ఉంటేమి. ఇంత విచిత్రం అమ్మా, ఇంత డాన్సులు ఎవరు చూడాలమ్మా, మీరు డాన్సులు ఎవరు చూడాలా? అరే మన కువైట్కి వచ్చేటప్పుడు ఎటువంటి బాధల్లో వచ్చినారు ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఎటువంటి కష్టాల్లో, ఎటువంటి బాధల్లో, ఎటువంటి ప్రాబ్లాల్లో వచ్చినారు ఒకసారి ఆలోచించండి అమ్మా. మీరు వేసిన నడుము తిప్పుతా చేసిన మీ నడుము ఎవరు చూడాలమ్మా? మీ ఇంటాయన చూడాలా, లేకపోతే ఇక్కడ ఎవరన్నా మీ కొడుకులు వాళ్ళు ఎవరు చూడాలా, ఎవరు చూడాలని తిప్పుతున్నారు మన నడుములో? ఒక్కరవన్నా ఆలోచించండి అమ్మా. ఒక మన తెలుగు అతను చనిపోయాడు, ఆ దుఃఖకరంలో నలుగురు ఏదైనా అతనికి మనశ్శాంతి కలగాలని, ఇలాంటి ప్రాబ్లాలు జరగకుండా ఉండాలని చెప్పి ఏదైనా సమాజాన్ని ఉపయోగపడే రెండు మాటలన్నా మాట్లాడచ్చు కదమ్మా. అరే ఫస్ట్ ఏమో ఎటువంటి ఇబ్బందులు వస్తారు కోవిడ్కి, ఒక రెండు నెలలు అట్ట ఇబ్బందులు బాగుంటారు. ఒక రెండు రూపాయలు చేతికి రాగానే అవన్న నాలుగు డ్రెస్సులు కొనుక్కొని అవని టిక్ టాక్లు చేస్తా, మూరలు మూరలు పూలు పెట్టుకుంటా, ఇలాంటివన్నీ చేయడానికి ఒక కొరవన మనసాక్షి అనేది ఉండదమ్మా మీకు. మీ ఇంట్లో మీ వాళ్ళు ఇలాగే ఈ చేయడానికి పంపించినారా? ఆలోచన లేదు ఒక మనిషి, మన ఇండియా అతనే చంపేసినారా ఇలా అని చెప్పి ఒకసారి ఆలోచన, ఒక్కరోన మనస్సాక్షి ఉండాలమ్మా. మీకేదైనా దుఃఖం జరిగితే వెంటనే యాక్టింగ్లు చేస్తారు, టీవీ టిక్ టాక్ ముందుకు వచ్చే కన్నీళ్ళు దొంగ కన్నీళ్ళు కాస్తారే. ఒక మనిషిని మన ఇండియా అతన్ని కాంట దేశంలో గల్పు కంటలో చంపి బుడిసి పెట్టి ఆ విధంగా రోదన జరుగుతున్నేటప్పుడే డాన్సులు వేస్తా, నడువులు తిప్పుతా, కులుకుతా ఎలా ఉండాలనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఎలాంటి బతుకుల్లో మన ఇంటికి వచ్చిన, ఎటువంటి పరిస్థితుల్లో మన ఇంటికి వచ్చిన, ఏ కష్టాల్లో వచ్చింటారో ఒక్కసారి ఆలోచించండి. ఆ ఎంత మర్చిపోయి ఈడ కులకొద్దమ్మా ఒక్కసారి మనసాక్షి. రేపు మనకేదైనా జరగవచ్చు, అది ఆలోచించండి. ఎవరైనా మగవాళ్ళైనా ఆయన ఒక్కరోజు రెండు రోజులు అతను మనశ్శాంతిగా ఉండాలని చెప్పి కనీసం డాన్స్ లేకుండా, ఒకరో ఏ అనవసరమైన వీడియోలు చేయకుండా ఒక్కరోజు అతను మనశ్శాంతి కోసమైనా అలా ఉంటే, మన ఇండియా కోసమైనా అలా ఉండాలా. జై హింద్.